ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. శాసనసభలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు, లోక్సభలో 4 ఎస్సీ, 1 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు, 25 ఎంపీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 4,08,7,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 46,165 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్. ఏయూలోని డిస్టిబ్యూషన్ సెంటర్ ద్వారా ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నామని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్న కలెక్టర్ మల్లికార్జునుతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగేటువంటి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. సార్, ఈవీఎంల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మనకి ఏ యూనివర్సిటీలో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉన్నాయండి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంట్ తాలూకా ఇక్కడే మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు. అలాగే ఇక్కడే మనకు రేపు పోలింగ్ అయిన తర్వాత ఈవినింగ్ కానీ నైట్ కానీ రిసెప్షన్ సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ సుమారుగా ఈ జిల్లాలో 1991 పోలింగ్ స్టేషన్లో 30,000 మంది సిబ్బంది, అంటే మనకు పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇతర సపోర్ట్ స్టాఫ్ అంతా కలిపి 30,000 మంది సిబ్బందితో ఎలక్షన్ చేయబోతున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మనకి మొత్తం 502 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా మీకు వెబ్ క్యాస్టింగ్ అనేది ఎన్షూర్ చేశాం. లోపల ఒక వెబ్ వాల్ మౌంటెడ్ కెమెరా, బయట కూడా అలాగే ఇంకో కెమెరా పెట్టడం జరిగింది. అలాగే అటువంటి ప్లేసుల్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. ఇవి కాకుండా అదనంగా పోలీస్ బలగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు మనకి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, మనకి అలాగే లోకల్ సివిల్ పోలీస్తో వాళ్ళు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మనకు వాటితో పాటు మనకి ఆ ఏరియాలో మనకి అదనంగా మనకి వీడియోగ్రఫీ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ పంపిణీ ప్రక్రియ అనేది ఎంతవరకు వచ్చింది సార్? మనకి ఒక గంటలో వెహికల్స్ బయలుదేరుతాయండి, రూట్ వెహికల్స్ ఇక్కడ నుంచి. సో దీని తాలూకా మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆరుగోల సమక్షంలో సెక్టార్ల ఆఫీసర్లు దగ్గరుండి ప్రతి పోలింగ్ స్టేషన్ తాలూకా సిబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకి 3 రకాల బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. సో ఒక బ్యాగులో పూర్తిగా స్టాటరీ అండ్ నాన్ స్టాటరీ మెటీరియల్, 2 బ్యాగుల్లో వాళ్ళకి బోత్ మనకి ఈవీఎంస్, వీవీప్యాట్, అలాగే సీయూల తాలూకా బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఒక గంటలో మనకి రూట్ వెహికల్స్ బయలుదేరుతాయి. వారితో పాటు సెక్టర్ ఆఫీసరు, రూట్ ఆఫీసరు, అలాగే పోలీస్ సిబ్బంది, బిఎల్ఓలు అందరూ కూడా మనకు బయలుదేరడం జరుగుతుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా యువ ఓటర్ల సంఖ్య కూడా అధికమే, మొదటిసారి ఓట్లు వేసే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. వాళ్ళకి ఇప్పటి వరకు ఏ విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు సార్? మనకి ఈ స్వీప్ అనే యాక్టివిటీ కింద బూత్ లెవెల్ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్, ఏసీ లెవెల్, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లెవెల్, జిల్లా లెవెల్లో కూడా చాలా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో లాస్ట్ టైం మనకు 66% మనకు నమోదైంది. ఈసారి 80% తక్కువ కాకుండా నమోదవుతుందని దృఢంగా మేము భావిస్తున్నాం. సో ప్రజల ఉత్సాహం చూస్తే కూడా, అలాగే ప్రజల ఇంట్రెస్ట్ కూడా చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా 80% రీచ్ అవుతామని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సార్, రోజు రోజుకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ప్రతి పోలింగ్ చేసిన బయట మీకు షామియానా వేయడం జరిగింది. 36x18 మెజర్తో వేశాం. ఎక్కడైతే ఏమాత్రం షేడ్ లేకుండా, చెట్టు లేకుండా ఉంటే అక్కడ 2 షామియాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి షామియాన కింద 3 క్యూలైన్లు పెడుతున్నాము, కుర్చీలు పెట్టాము, డ్రింకింగ్ వాటర్ పెట్టాము, హెల్ప్ డెస్క్, వీల్ చైరు, ర్యాంప్స్ ఉన్నాయి. అలాగే ప్రజలందరికీ ఇచ్చే అప్పీల్ ఏంటంటే, దయచేసి ఎండ ఎక్కువ ఉన్న దృష్ట్యా మీరు క్యాబులు వేరు చేసిరండి, వీలైతే మీరు అంబ్రెల్లాలు తీసుకురండి, ఎవరు దయచేసి సెల్ ఫోన్లు తాకండి, ఎందుకంటే పోలింగ్ ఏజెంట్స్ కూడా సెల్ ఫోన్లు అలౌ చేయట్లేదు. పొరపాటున ఎవరన్నా సెల్ ఫోన్లు తెస్తే ఎవరు, ఒకవేళ ప్రజలు ఓటర్లు బయట పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ బయట మీకు సెల్ ఫోన్లు పెట్టడానికి ప్లేస్ ఉన్నప్పటికీ కూడా వాటికి మనకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు. సో కాబట్టి దయచేసి ప్రజలందరికీ విన్నపం ఏంటి, సెల్ ఫోన్ తేకుండా రండి. థ్యాంక్ యూ.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నేరుగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండేటువంటి నేపథ్యంలో కూడా వచ్చేటువంటి వాటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జల్స్ నరేష్తో బంగర్చిట్టి ఎన్టీవీ విశాఖ నుంచి.